మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కసింపూర్ తాండా గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ప్రకటించడంతో మంగళవారం మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, తాండా వాసులు, బీఆర్ఎస్ నాయకుల, గ్రామస్తుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు, కల్వకుంట సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి మాట్లాడుతూ, ఎన్నో రోజుల నుండి కంటున్న కళలు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కృషితో గ్రామస్తుల కళ నూతన గ్రామ పంచాయతీగా నెరవేరిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో మండలంలో అభివృద్ధి పనులతో పాటు మండల అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డికి గ్రామ మండల ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని అన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కసింపూర్ గ్రామ ప్రజలు ఏకగ్రీవ తీర్మానాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, వార్డు సభ్యులు సుభాష్, చెల్మెడ ఎంపీటీసీ బాలరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రామచంద్రం నాయక్, గోపాల్, సురేష్, విఠల్, శీను, రెడ్డిశెట్టి రవీందర్, చలిమేటి నాగరాజు, అబ్దుల్ అజీజ్, బిజ్జా సంపత్, రంజిత్ గౌడ్, రాములు గౌడ్, నారాగౌడ్, శంకర్, కనకరాజు, కిషన్, తిరుమలాగౌడ్, శ్రీను నాయక్, సుమన్, సునీల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గత నెల పోయింది నుంచి మరి ఎదురు చూస్తున్న మరి కాశీపూర్ తాండా గ్రామ పంచాయతీ చేసుకోవడం మరి ఇది దీనికి సహకరించిన మరి ముఖ్యమంత్రి గారికి మరి మన స్థానిక శాసనసభ్యురాలు పద్మాదేంద్రెడ్డి గారికి మరి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని మరి మేము అనుకోలేదు. మరి కాశీపూర్ తాండాను గ్రామ పంచాయతీ అవుతుందని లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అందే అన్ని గ్రామ పంచాయతీలు మనకు అవుతుంది అనుకున్నాం, కానీ కాలేకపోయింది దురదృష్టవశాత్తు. మరి దానికి మేము మళ్ళీ ఈ గ్రామస్తులు అందరం కలిసి మరి లంబాడి సోదరులు అందరం కలిసి పోయి మేడం గారికి విన్నవించి మా పరిస్థితి బట్టి చెప్పి మా పరిస్థితులు ఇట్లున్న యొక్క మరి మాకు రేషన్ షాప్ పోవాలంటే కూడా కల్వకుంట పోవాల్సిన పరిస్థితి ఉంది. మరి మేము అవసరాలు కూడా మేము కల్వకుంట నిజాంపేట పోవాల్సిన పరిస్థితి ఉంది, చాలా ఇబ్బంది ఉంది. మరి ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం లేదు, ఆటో సౌకర్యం లేదు, మాకు ఇక్కడ అభివృద్ధి కూడా మేము బాగా వెనకబడిపోయినాము, మాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. మాకు గ్రామ పంచాయతీ అయితేనే మాకు ఇలా అన్ని రకాలుగా వసతులు వస్తాయని చెప్పి మేము అక్కకు వేడుకోవడం జరిగింది. అయితే మాకు జనాభా తక్కువ ఉండడం వల్ల ఫస్ట్ టైం కాలేకపోయింది. ఇప్పుడు జనాభా దారిదాపుగా మనకు కొద్దిగా తక్కువ ఉన్నా కూడా మరి మేడం గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు గ్రామ పంచాయతీ చేసినందుకు మేము ఎల్లప్పుడూ ఈ యొక్క కాశీంపూర్ తాండా నుంచి అక్కకు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఆ అక్కకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఏదైనా మేము అక్కతోనే నడుస్తామని కేసీఆర్ ఎంబడి ఉంటామని చెప్పి మేము మాట ఇస్తూ ఈరోజు జీపీ చేసినందుకు ఈ కాశీపూర్ తాండ ప్రజల తరఫున, అక్క జిల్లా తరఫున, అన్నదమ్ముల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు కేసీఆర్ గారికి, పద్మక్క గారికి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.